పోయినా మన ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమ్ముడు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లో ఎట్లున్నాయని అడిగిండు చెప్తే చాలా పెద్దగా ఉంటుంది కానీ మన హైదరాబాద్ లో ఎయిమ్స్ అని ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు అధ్యక్ష పిల్లలు నాలుగో సంవత్సరం పిల్లలు వచ్చిండ్రు ఎయిమ్స్ పరిస్థితి ఎట్లుందంటే ఇలా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చిండ్రు అక్కడ పీజీ స్టూడెంట్స్ వచ్చిన ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బీబీ నగర్లో నడుస్తున్న ఎయిమ్స్ పరిస్థితి ఏంటంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు ఆపరేషన్ థియేటర్ లేదు పేషెంట్లు లేరు పిల్లలు మాత్రం ఉన్నారు ఆ పిల్లలు ఎందుకు జాయిన్ అయినా మీ ఎయిమ్స్లో అని బాధపడుతుంటే కనీసం నేర్చుకోవాలంటే నేనే మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున భువనగిరి ఆసుపత్రికి ప్రాక్టికల్స్ కోసం పోవడానికి అనుమతించిన అధ్యక్ష కనీసం ఒక ఆపరేషన్ థియేటర్ లేదు బ్లడ్ బ్యాంక్ లేదు సర్జరీస్ లేవు కనీస వసతులు నాలుగేళ్ల తర్వాత కూడా ఎయిమ్స్లో పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ ఎయిమ్స్కు ఇచ్చిన భవనం మనం మనమిచ్చినటువంటి తప్ప అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు ఇక రూరల్ ఏరియాకి వెళ్తున్నటువంటి వారికి ఇన్సెంటివ్ విషయంలో అడిగినారు అధ్యక్ష ఇలా మేము ప్రమోషన్స్ ఇస్తున్నాం ఒకప్పుడు రిటైర్ అయ్యే వరకు కూడా ప్రొఫెసర్ అయ్యే వాళ్ళు కాదు కానీ ఇలా వికారాబాద్లో ఇన్ని మెడికల్ కాలేజీలు రావడం వల్ల వృత్తిలో చేరిన ఐదో సంవత్సరం పదో సంవత్సరమే వాళ్ళు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందుతూ అత్యధిక వేతనాలను కూడా ఈరోజు వాళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి పారామెడికల్ కోర్సెస్ ఏమేమి స్టార్ట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష పారామెడికల్ కోర్సెస్ ఆల్రెడీ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజీని ఒక పారామెడికల్ కాలేజీని కూడా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సింగ్ కాలేజీలు ముప్పై మూడు పారామెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పారామెడికల్లో అన్ని కోర్సెస్ చేస్తున్నాం బీఎస్సీ అనస్థీషియా కానీ బీఎస్సి రేడియాలజీ కానీ బీఎస్సి క్రిటికల్ కేర్ కానీ ఇట్లా ఏ కోర్సెస్కి అయితే డిమాండ్ ఉందో రిక్వైర్మెంట్ ఉందో దాని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష డెంటల్ కాలేజీ పెంచాలని కూడా డాక్టర్ డాక్టర్ ఆనంద్ గారు అన్నారు డెంటల్ కా డాక్టర్స్కు డిమాండ్ అంతగా లేదు ఇప్పటికే కాలేజీలు బాగొచ్చి చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు లేవు కనుక అదంతగా పిల్లలకు మనం ఉపయోగంలో లేదు పిల్లల నుంచి డిమాండ్ కూడా లేదనే మనం పెంచలేదు డిమాండ్ ఉన్న నర్సింగ్ పెంచుతున్నాము పారామెడికల్ పెంచుతున్నాము మెడికల్ కాలేజీ పెంచుతున్నాము పీజీ సీట్లు పెంచుతున్నాము సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా పెంచుతూ ఉన్నాం అధ్యక్ష ఇకపోతే డెలివరీసు సర్జరీసు ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడినారు దాని విషయంలో మంచి పాయింట్ మీరు ఎత్తినారు ఈ మధ్య మేము రివ్యూ చేసి అన్ని ఆసుపత్రుల్లో కూడా అవసరమైనన్ని ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక పది పది సెట్లు అదనంగా పెట్టుకోవాలి అని చెప్పి దానికి అవసరమైన నిధులన్నీ కూడా మంజూరు చేసినాం అదేవిధంగా ఎయిర్ శాంప్లర్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులు వాడే ఎయిర్ శాంప్లర్స్ను ఒక వంద ఎయిర్ శాంప్లర్స్ను రాష్ట్రంలో ఉండే అన్ని ఆసుపత్రులకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష మీరు కొన్ని పల్లె దవాఖానాలు డాక్టర్ల గురించి చెప్పినారు దాన్ని కూడా మేము పరిశీలిస్తాం డాక్టర్ సంజయ్ గారు వారు కూడా అంతా డాక్టర్ మంచి డాక్టర్ వారు ట్యూటర్లు ఉండడం లేదు స్టాఫ్ పనిచేయడం లేదు అందరూ దానికి ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతిని మరియు సీసీ కెమెరాలను కూడా ఈ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో దట్ వచ్చిన డాక్టర్ ఏ టైంకి వచ్చిండో ఎప్పటిదాకా ఆసుపత్రుల్లో ఉండడో మానిటర్ చేయాలని టోటల్ బయోమెట్రిక్ అటెండెన్స్ను సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఖాళీలను కూడా అన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మధ్యనే పద్నాలుగు వందల యాభై ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇచ్చినాం పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా వచ్చినాయి ఈ పద్నాలుగు వందల యాభై ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఒక్క నెల రోజుల్లోగా నియామకాలు పూర్తి చేసి మిగతా అన్ని మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా భర్తీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నా అధ్యక్ష అదేవిధంగా వారు వసతులు ఒక ఎండోస్కోపు ఈఎన్టీ థియేటర్ గురించి ఆప్తమాలజీ థియేటర్ గురించి అడిగారు తప్పకుండా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జగిత్యాల మెడికల్ కాలేజీలో వాటిని ఏర్పాటు చేపిస్తాం అధ్యక్ష ఇకపోతే వారు బీర్పూర్ గురించి సబ్ సెంటర్ నిధుల గురించి రాయికల్ సిహెచ్సి గురించి మాట్లాడినారు ఇవన్నీ కూడా ప్రభుత్వ తరఫున వీలైనంతవరకు చేసే ప్రయత్నం చేస్తాం గౌరవ సభ్యులు మెదక్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మా మెదక్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారని అడిగారు ఇప్పుడే చెప్పాను ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే మెదక్ కలెక్టర్కు ఆదేశాలు కూడా ఇచ్చాం మెదక్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు స్థలాన్ని वैद्य आरोग्य शाख की इवमान अभी तीस को मेडिकल गौरव सभ्य हमारे कौसर मोहिंद साहब ने गोलकोंडा दावखाने के बारे में रिव्यू हुआ गोलकोंडा दावखाना बहुत बुरी हाल में है अब जो बात बोले सही है ये काम पुराने कांग्रेस सरकार ने काम नहीं करने से तकलीफ है ये इसके लिए परसों पैसे सैंक्शन कर चुका हूं एक दो दिन में जीवो निकाल के नया बिल्डिंग गोलखोंडा में बनाने के लिए आपको जीवो पहुंचा देता हूं और जल्द से जल्द आप बुलाए तो आके फाउंडेशन भी डाल के काम भी गोलकोंडा दावखाना नया दावखाना बनाने के लिए वह फाउंडेशन भी डाल लेंगे ऐसे ही आप थोड़ा यूनानी के और मेडिसिन की बात भी बोले जिक्र करें मैं हमारा डिपार्टमेंट को आदेश देके जो कुछ भी कमी है उसका पूरी तरीके से हल करने के लिए मेरा डायरेक्शन हो जाएगा ऐसे ही माँ नागेंद्रन्ना పిహెచ్సి ఫిలిం నగర్లో ఒక కొత్త బిల్డింగ్ కావాలన్నాడు తప్పకుండా మా అధికారులకు ఆదేశించి కొత్త భవనాన్ని ఫిలిం నగర్ పిహెచ్సి కూడా మంజూరు చేస్తామని తెలియజేస్తూ మీకు నమస్కారం నంబర్